ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం, త్వరలోనే మహిళలకు ఉచితం. జాబ్ ఇస్తాం లేదా ట్రైనింగ్ ఇస్తాం. న్యాయవాదులపై పోలీస్ జులుం, ఉద్యోగాల నుంచి తొలగించాలి. మున్సిపల్ ఉద్యోగ అపర కుబేరుడా. పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ వెంకటేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో జరిగే ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మేయర్పై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మేడం నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేటు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపలున్న వారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని, లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు. తన భర్త తండ్రి చనిపోయినా తన తండ్రి శ్రీనివాస్ కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా మెసేజ్లు చేసినా స్పందించడం లేదని, గేటు లోపలి వైపు నుంచి తాళాలు వేసేశారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్లోని బృందావన్ అపార్ట్మెంట్లో 3 బైక్లను దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి ముసుగులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు బైక్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు గంటం ద్వార మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంప్రదాయ నృత్యాలు వేస్తూ డప్పు వాయిద్యాల నడుమ అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. అమ్మాయి విద్యార్థులు, యువత, పిల్లలు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు కాబట్టి ప్రపంచ ఆదివాసీ దీనోత్సవ శుభాకాంక్షలు
మనందరికీ నేడు పీఓ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ వాటి, నేడు జెండా ఎగరవాటి, అదేవిధంగా కొమరమీ కానీ అల్లూరు సీతారామరాజు కానీ గంటం తరగతి కానీ మనందరం పెట్టలిగా పెట్ట మన పెట్టందరికీ ధన్యవాదాలు చెప్తారే. ఈ కార్యక్రమాన్ని మనందరూ ప్రకటిస్తుండాలి. పీఓకి ఒక మంచి పేరు పెట్టాలి. మనందరూ నేడు పీఓ గారి ఆధ్వర్యంలో మనం ఏదో పేరుగా మన పీఓ మన అండగా మందని ఐటీ లేదు గాడ్ ఫాదర్ అలాంటి పీఓ గారు నేడు మనతో కలిసి మన పాటించేందుకు మరోసారి శుభాకాంక్షలు చెప్తారే. నడవడానికి అందరూ నడవాలి. నేను శుభాకాంక్షలు అందరూ కలిగి ఇక్కడ విధిగా నుంచి ఐటీడీ అందరు కలిసి మన సాంస్కృతిక సాంప్రదాయ బేబతుకునేక అవన్నీ నేను పీఓ గారికి తోపిస్తారే. అక్కడ దావాలి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. మన సంస్కృతిని సాంప్రదాయాలు భూపాలపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. గొల్లపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 6 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి ఈ అక్రమ గంజాయి తరలింపుకు పాల్పడుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. ఒక మోటార్ సైకిల్ను ఒక ఆటో మోటార్ సైకిల్ పైన ఒక పర్సన్ ఆటోలో ఒక 5 పర్సన్స్ వస్తే అనుమానాస్పదంగా వాళ్ళు కనబడతారు. కనబడితే చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక 2 కేజీస్ గాంజా దొరకడం జరుగుతుంది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు భద్రాచలం ఏరియాలో తక్కువ పరిసర ప్రాంతంలో తక్కువ ధరకు కొనుకొచ్చి ఈ గన్పూరు భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి అట్టి వచ్చిన డబ్బులను వీళ్ళు తాగడానికి జల్సాలకు ఉపయోగించుకోవడానికి వీళ్ళు అట్లా వాడుతున్నారు. అట్లా ఆ విధంగా అరెస్ట్ అయిన ఈ 6 యొక్క వివరాలు జనగాం ప్రేమ్ తేజ్ అని చెప్పి ఇతని వెంకటేశ్వరపల్లి, ఇతను బైక్ మీద ఉన్నాడు. లావుడియా సిద్ధు అని చెప్పి ఇతను మెకానిక్, వేషాలపల్లి మన భూపాలపల్లి మండలము. తర్వాత కీసర సంతోష్ అని చెప్పి ఇతను ఆటో డ్రైవరు మన కొండాపూరు. అదేవిధంగా కొండగర్ల రంజిత్ అని చెప్పి అలియాస్ గోపి, ఇతను యామనపల్లి అడిముత్తార మండలము. తర్వాత మేకల అరుణ్, ఇతను స్టూడెంటు భూపాలపల్లి. కడారి సాయి కుమార్ అని చెప్పి ఇతను కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది భూపాలపల్లి మండలము. తర్వాత ఎవరైనా కనుక ప్రజలకు ముఖ్యంగా భూపాలపల్లి డివిజన్ ప్రజలకు తెలియనగంటే ఎక్కడైనా కనుక మీకు అనుమానాస్పదం కనుక ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేసినా తర్వాత గంజా పరిసర ప్రాంతాల్లో ఉంటూ అనుమానం వచ్చినా కూడా మాకు 100 డైల్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతము ఈ సమస్య గాంజా అనేది కొంతమంది యువత మత్తుకు బానిసై కొన్ని నేర ప్రవృత్తి కలిగి ఉండి కొన్ని చర్యలు చేస్తున్నారు. కాబట్టి అటువంటివి నిర్మూలించాలంటే తప్పకుండా ప్రజలు మాకు సహకరించాలి. జనగామలో న్యాయవాదుల దంపతులపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జనగామ కోర్టులో సమావేశం నిర్వహించారు. దాడికి పాల్పడిన సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బందిపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసేంతవరకు ఉద్యమిస్తామని వారు ప్రకటించారు. తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు నేడు విధులను బహిష్కరించారు. ఈ మేరకు పీడిఎం కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఒక కేసు నిమిత్తమై వెళ్లిన ఇద్దరు న్యాయవాద దంపతులు అడ్వకేట్స్ అమృతరావు కవిత గారు, ఒక వృద్ధురాలిని వాళ్ళ పిల్లలు తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయమని కోరుతున్నారు. దెబ్బలతో సహా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తలేరు. ఈ వృద్ధురాలు దెబ్బలతో ఉన్నది కేసు రిజిస్టర్ చేయమని అడగడానికి అమృతరావు కవిత దంపతులు వెళ్ళడం జరిగింది. అక్కడి సిఐ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ హోంగార్డు అందరు కలిసి వాళ్లను విపరీతమైన బూతు పదజాలంతో దూషిస్తూ కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తీరు కూడా ఒక టెర్రరిస్టుని కదా పట్టుకున్నట్టుగా వెంబడించి పట్టుకొని కాళ్ళు చేతులు పట్టి ఈడ్చుకెళ్ళుతూ అమానుషంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా జరిగింది. గతంలో ఒక సుమారు 15 రోజుల క్రితమే వరంగల్లో
ఒక న్యాయవాది కారులో వెళ్తుంటే పార్కింగ్ ప్లేస్ లేని కాడ ఆపిల్ని అని చెప్పి నానా బీభత్సం సృష్టించి ఆ దంపతులతో సహా ఉన్నప్పటికీ కూడా న్యూసెన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనగామలో జరిగింది. ఎక్కడ సమాజంలో అన్యాయం జరిగినప్పటికీ ముందుండేది, కొట్లాడేది, ధైర్యంగా ఉండేది న్యాయవాదులు. న్యాయవాదులనే భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలను మొత్తం గురి చేసినట్టుగా అవుతుంది. అందుకోసం ఈ ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలంటే, ఇది మా పోలీసు రాజ్యం, మేము ఎవరినైనా ఏమైనా చేస్తాం, న్యాయవాదులనే చేస్తున్నాం, మీ లెక్కేంటి అనే విధంగా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం పోలీసుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉన్నది. ఈ విధంగా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు పోలీసులకు పోలీసు ఎవరు అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పోలీసులకు పోలీసు న్యాయస్థానాలు న్యాయవాదులే, వాళ్ళకే పోలీసులమైనటువంటి మమ్మల్ని పట్టుకొని ఇంత దారుణంగా పరుష పదజాలంతో దూషిస్తూ అమానుషంగా కొడుతూ హింసిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని మేము న్యాయవాదులమైన మేము ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆ యొక్క చర్యకు పాల్పడినటువంటి సిఐఎస్ఐలను సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమిస్తామని ఫెడరేషన్స్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్ తోటి ఏర్పడ్డ ఫెడరేషన్ తరఫున ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోట్లలో న్యాయవాదులు విధులను బహిష్కరించి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలారా గమనించండి, మీడియా మిత్రులారా, మీరే ఈ సమాజంలో ఏ మార్పును తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా దీని ప్రచారాన్ని చేయాల్సిన వ్యక్తులు గమనించండి, ఇది ప్రజాస్వామ్యం. హైదరాబాద్లో అసంపూర్తిగా నిర్మిస్తున్న రోడ్డు తమకు వద్దు అంటూ కార్తికేయ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కార్తికేయ నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్ 9-10లలో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. తమ పదవ వీధిలో సగం రోడ్డు మాత్రమే వేస్తామని చెప్పారు. దీంతో సగం రోడ్డు తవ్వి ఉండడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ స్ట్రీట్లో మున్సిపల్ రోడ్ శాంక్షన్ చేశారు. 234 నుంచి 213 ఫోర్ నెంబర్ 234 నుంచి 213 నుంచి 234 డోర్ నెంబర్ వరకు అండి రోడ్ శాంక్షన్ అయింది. వీళ్ళు ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ విజయ ఆల్మోస్ట్ ఒక 100 మీటర్ ఒక 25% ఇవ్వకుండా అటుపక్కనకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడ మా రెసిడెన్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది, అపార్ట్మెంట్స్లో నీళ్ళు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్లో కూడా కరెంట్ పవర్ షాక్ వచ్చింది ఇంతకుముందు లాస్ట్ టైము. సో అందులోంచి అందరు వెకేట్ చేసి 15 డేస్ ఆ అపార్ట్మెంట్ రాజా రెసిడెన్స్లోంచి బయటకు వచ్చి 15 డేస్ బయట ఉన్నారండి పవర్ షాక్ వస్తుందని. సో ఈ ప్రాబ్లం వల్ల ఇక్కడ మాకు ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. శాంక్షన్ అయ్యే దాన్ని మా దిక్కు నుంచి అటుపక్కకు డైవర్ట్ చేస్తున్నారు. సో మున్సిపల్ వాళ్ళకి సో ఇది విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది కంపల్సరీ, ఇది ఈ మాకు ఎక్కడైతే శాంక్షన్ అయిందో 213 రెసిడెన్స్ నెంబర్ నుంచి 234 రెసిడెన్స్ నెంబర్ వరకు ఈ రోడ్డు కంపల్సరీ ఈ పక్కనే వేయాలి. అటు ఎక్స్టెండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నుండి పెద్దపల్లి జిల్లా మంతని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. సుమారు 40 కోట్ల వ్యయంతో పనులు మొదలుపెట్టినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాసిరకం పనులు దర్శనమిస్తున్నాయి. ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్కే వత్తాసు పలుకుతుండడంతో ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. నాసిరకం పనుల వల్ల చినుకు పడితే రోడ్డు గుంతలమయంగా తయారవుతోంది, దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా సాక్షాత్తు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే జరుగుతున్నా ఆయన కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఇదే పరిస్థితి, వర్షం విపరీతంగా కొట్టినా కూడా వర్క్ అనేది సరిగ్గా నడవట్లేదు. వచ్చిపోయే అంటే ఈ రూట్లో ఎక్కువ శాతం లారీలు హెవీ లోడ్స్ తోటి అత్తాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్కు ప్రతిరోజు ప్రతి నిత్యం ఉంటుంది. నేను ఉదయం సాయంత్రం వెళ్తా, ఇదే పరిస్థితి. ఇది 1.5 కిలోమీటర్స్ రోడ్డు ప్రోగ్రెస్లో ఉన్నది. ప్రోగ్రెస్ అయ్యే క్రమంలో వర్షాలు తర్వాత హెవీ లోడ్స్ రావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ అంతా ట్రాఫిక్ కంటిన్యూగా మూవ్మెంట్ చేయడం వల్ల ఈ వర్క్ రిపేర్ వర్క్ కూడా చేయలేకపోతున్నాం. అయినా కూడా జనగామలో న్యాయవాదుల నిరసన దీక్షకు ఎమ్మెల్యే పల్లా మద్దతు తెలిపారు. న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన దాడిని ఖండించారు. దాడికి పాల్పడ్డ పోలీసులను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు లంచాలకు మరిగి ప్రజలను వేధిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే 4 అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, న్యాయవాదుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తానని అడ్వకేట్లకు హామీ ఇచ్చారు.
దాన్ని ఇంకేదో ట్రాన్స్ఫర్ చేసి అడ్జెస్ట్ చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి చేసినట్లయితే వాళ్లకు సస్పెన్షన్, ఎక్స్పెల్షన్ ఉద్యోగంలోకి వెళ్ళి పోయే విధంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడేందుకు పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలను పీల్చి పిప్పి చేసేందుకు, బెదిరించేందుకు, కొట్టేటందుకు కాదు. దొంగలను దోపిడీదారులను పట్టుకోమని చెప్పేసి అంటే మీరే వాళ్ళ పాత్ర పోషించి వాళ్ళని ఏ విధంగా లేని కేసులు మీరు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. జనగామ పోలీస్ అనేది ఈ 8 నెలల్లో మాత్రం చాలా దుర్మార్గంగా మారింది. నా దగ్గర నుండి మొదలుపెట్టుకొని అడ్వకేట్ల దగ్గర మొదలుపెట్టుకొని కింద ప్రజాప్రతినిధులు కానీ కూర్చుంటుందండి అందరినీ కూడా ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ మారదు. మిగతా వాళ్ళు కూడా ఏమైందిలే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ ఇదే పని మొదలు పెడతా ఉంటారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఈ యొక్క న్యాయవాదుల్ని న్యాయం కోసం అందరి పేద ప్రజల పక్షాన ఉన్న వాళ్ళనే ఇవాళ వారు చేస్తున్నంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీ సంబంధించి పక్కన పెట్టిన మేము, నేను ఒక ఎమ్మెల్యేగా, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న ఈ యొక్క ప్రజల పక్షాన నేను ఖచ్చితంగా మా న్యాయవాదుల మీద, దళిత బిడ్డల మీద, ఒక మహిళా బిడ్డ మీద జరిగిన కనీసం మహిళా న్యాయవాదాన్ని కూడా చూడ. వరంగల్ జిల్లా వెంకటపురం మండలంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం జరిగింది. ఆదివాసీ నాయక పోడు హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు హాజరై జెండా ఆవిష్కరించారు. ఎస్టీలలో చిన్న తెగలకు ఏబిసిడి వర్గీకరణ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. మాదిగ దండోరా ఏబిసిడి వర్గీకరణ పోరాటం 30 సంవత్సరములు పూర్తి చేసుకుందన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణతోనే సామాజిక న్యాయం పూర్తిగా అమలవుతుందని అన్నారు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, ఉపాధి, రాజకీయ రంగాలలో చిట్ట చివరి పేదవానికి కూడా రిజర్వేషన్లు అందాలన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఉద్యోగ కల్పనే సంస్థ ముఖ్య ఉద్దేశమని ఏపీ గ్లాసరీ షాప్ టెక్ ఎండీ విజయ్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శతాబ్ది డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాకు 1000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈరోజే నియామక పత్రాలు అందజేస్తారని, సెలెక్ట్ కాని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా త్వరలో ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏపీ గ్లాసరీ షాప్ టెక్ ఎండీ తెలిపారు. మా డిస్ట్రిక్ట్ లో జాబ్ మేళా కండక్ట్ చేసాం. మా ముఖ్య ఉద్దేశం వచ్చి ఇక్కడ నిరుద్యోగత పోయి ఉద్యోగాలు, ఉపాధి కావాలనుకునే వ్యక్తులకి ఉపాధి కల్పించడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల నుంచి ఏపీఎస్ఎస్డిసి ఇంకా స్కిల్ సెక్టార్ లో ఉన్నాం. దాదాపు మేము 50,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఐటీఐ సాఫ్ట్వేర్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ లో ఈ ఉపాధి కలిగించడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డ్రాబ్యాక్స్ వల్ల చాలా మంది ఇంటర్వ్యూస్ అటెండ్ కాలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మోటివేషన్ క్లాసెస్ కింద పెట్టి నెక్స్ట్ వీళ్ళందరినీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వివిధ కంపెనీలు, అంటే ఒక టెక్ఎం కావచ్చు, డిక్సన్ కావచ్చు, కోర్ కంపెనీస్ అండ్ మార్కెటింగ్ అండ్ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ చాలా వచ్చి ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరినీ ఇక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత, ఇన్ కేసు సెల్ఫ్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 1 మంత్ తర్వాత ఇక్కడ స్కిల్ సెక్టర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి చాలా సెంటర్స్ అప్రూవల్ అయ్యి ఉన్నాయి వాళ్ళందరికీ. చోరీకి గురైన సెల్ఫోన్లు అనంతపురం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఐపీఎస్ బాధితులకు అందజేశారు. 53 లక్షల రూపాయల విలువ చేసే 266 మొబైల్ ఫోన్లను బాధితులకు ఇచ్చారు. బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనకూడదని ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్లను దొంగిలించే వారిపై ప్రత్యేక నిఘా వేశామని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటివరకు దాదాపు 15.4 కోట్ల రూపాయల విలువ చేసే 8,886 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామని తెలిపారు. దానిని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా కృషి అనేటటువంటిది ఒకటి ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా
ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా థెఫ్ట్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక చాట్ బాట్ ఉంది. ఆ నుంచి కానీ చాట్ బాట్కి కానీ లింకులు పంపించడం, సైబర్ క్రైమ్కి కానీ సంబంధించిన ఉంటే దానికి కూడా లింక్ను పంపించి ప్రజలకి దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకొని. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళాలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. శతాబ్ది డిగ్రీ కళాశాల, శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలు సంయుక్తంగా గ్లాసరీ సాఫ్ట్టెక్ ద్వారా 14 కంపెనీలు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ 6 నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు విశేష సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరవ్వడం ఆనందకరమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ పోరాట నిరసన నిర్వహించింది. ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ జాబితాలో ఉన్న కులాలను తీసివేయాలన్నా, వేరే కులాలను ఎస్సీల్లో కలపాలన్నా, ఎస్సీ జాబితా జోలికి రావాలన్నా పార్లమెంట్లో 3/4 మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపి ఆమోదించిన తీర్మానాన్ని భారత రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి ఆమోదం ముద్దతో మాత్రమే ఎస్సీల వర్గీకరణ చేయడానికి వీలు పడుతుందని, అలా కాకుండా 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని, త్వరలోనే మాల మహానాడు జేఏసీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉందని జేఏసీ సభ్యులు తెలిపారు. నాగదేవతలను ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణమాసంలో శుక్లపక్ష పంచమిని నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కందపురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు. నాగుల పంచమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భక్తులు నాగదేవతలకు పాలు పోస్తూ పూజలు చేశారు. నగరంలోని అతి పురాతనమైన నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రావణ మాసం మొదలు తెలుగు పండుగలు కూడా అప్పుడే ప్రారంభమవుతాయి. శ్రావణ మాసం ఆరంభం నుంచి కూడా శుభకార్యాలు తలపెట్టే సంస్కృతి మన హిందూ సాంప్రదాయంలో ఉంటుంది. ఈ సందర్భంగా కూడా ప్రత్యేకంగా నాగుల పంచమి అయితే శ్రావణ మాసంలో మొదటగా వస్తున్నటువంటి పండుగ నాగుల పంచమి. ఈ నాగుల పంచమికి విశిష్టత చాలా ఉంది. ఎందుకంటే భారతీయ ఏదైతే సంస్కృతి ఆచారాల ప్రకారం బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజు కాబట్టి ఈ రోజున పెద్ద మొత్తంలో అయితే నాగపంచమిని మొత్తం హిందూ సాంప్రదాయం మొత్తం కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. నీలకంఠేశ్వర ఆలయ వెనుక భాగంలో అయితే ఏదైతే ఈ నాగుల పంచమిని అయితే మొత్తం తరతరాల నుంచి కూడా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ గుడికి వచ్చి పుట్టలో పాలు వేయడం, పేలాలు వేయడం, అన్నీ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం. అలాగే ఈ నాగుల పంచమి విశిష్టత ఏంటంటే బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజు, అందుకే ఈరోజు నాగుల పంచమిగా జరుపుకుంటాము. ఇక్కడ పుట్టలో పోసిన పాలను తీసుకెళ్లి ఇంటి దగ్గర తండ్రికి అన్నదమ్ములకి కళ్ళు గడగడం వలన అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయి, అందుకే నాగుల పంచమి జరుపుకుంటాం. ఇది నాగదేవతలకు మనం పాలు పోసి మన పిల్లలకు తల్లిగారికి కళ్ళు గడిగే వరకు వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అంతే, ఇక 10 ఇయర్స్ నుంచి అదే నడుస్తుంది, అదే చేస్తుంది. రైట్, ఇది ఏదైతే నాగుల పంచమి విశిష్టత కూడా ఆ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నాగదేవుడికి పాలు పోసిన అనంతరం కూడా అవే పాలను తీసుకొచ్చి తన రక్త సంబంధికులకు సంబంధించి కళ్ళు కడిగితే కూడా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉంటారు, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్. మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్లోకి ఈరోజు నీరు విడుదల చేశారు.
జలాలకు గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి పూజలు చేశారు. రైతులు వరి నాట్లు వేసుకుని గత 2 నెలలుగా గోదావరి నీళ్ల కోసం ఎదురుచూడగా నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. గత 2 నెలలుగా సాగునీరు కోసం రైతన్నలు ఎదురుచూశారన్నారు. తూఫ్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ మల్కాపూర్ తూఫ్రాన్ పట్టణంలో శుక్రవారం స్వచ్ఛధనం పచ్చదనంలో వన మహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. గ్రామాల్లోని పరిసరాలను పరిశీలించారు. వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 80% లక్షల మొక్కలు నాటారని, మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు. స్వచ్ఛధనం పచ్చదనం ముగింపులో భాగంగా ఈరోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఇరిగేషన్ స్థలాలలో, చెరువులు, నదులలో, అటవీ భూములలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంక్ బ్యాలెన్స్ 1.10 కోట్లుగా, స్థిరాస్తుల విలువ 1.98 కోట్లుగా గుర్తించారు. 2.9 కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగి వద్ద కోట్ల ఆస్తులు లభ్యం కావడం మొదటిసారి. మొత్తంగా 6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరిపారు. అలాగే 1/2 కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ విజయవాడకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సర్వీసులను రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టీసీని నష్టాల ఊబిలో నెట్టారని విమర్శించారు. ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా నూతన సర్వీసుల ప్రారంభానికి శ్రీకారం చుట్టామన్నారు. 2014 ముందు చంద్రబాబు ఆదేశాలతో ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా 7 కోట్లు ఉన్న ఆదాయాన్ని 280 కోట్ల రూపాయలకు ఆదాయాన్ని పెంచడం జరిగిందన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రకటిస్తామన్నారు. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళని చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్షాప్ వద్ద ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. రైల్వే నుండి బీసీఎల్, దాని నుండి తుమన్ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. ఈ తుమన్ కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టర్ల పట్ల, స్థానికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో బకాయిలు చెల్లించకుండా మోసపూరిత ధోరణి అవలంబిస్తోందని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని నిరసనకారులు అన్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులకు కర్మాగారంలో 75% ఉపాధి కల్పించాలని లేబర్ కమిషనర్ నోటీస్ ఇచ్చినప్పటికీ దానిని లెక్క చేయకుండా బయటి రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన వారితో తక్కువ రేట్లకు పని చేయించుకుంటున్నారని కార్మికులు అన్నారు. ఈ వ్యవహారంపై దువ్వాడ సిఐ మరియు సిఐటియు నాయకులు
ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ లో ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.